కోచాధికారిగా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు రచయిత, అదేవిధంగా మరుగున పడిపోతున్నటువంటి జాతీయవాదాన్ని తట్టి లేపుతున్నటువంటి మన ప్రాంతంలో తట్టి లేపుతున్నటువంటి రచయిత, కవి, మరి ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా హిందూ ధర్మాన్ని మళ్ళీ పునర్జీవం చేయడానికి ఉద్భవిస్తున్నటువంటి నాయకులుగా కొందరు ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తులు పెద్దలు మందగారు, భాస్కర్ యోగి గారు. అనేక రచనలు చేశారు. మనం కూడా చూస్తుంటాం యూట్యూబ్లో కానీ, నేషనల్ స్టాప్లో కానీ, రకరకాల టీవీ చర్చల్లో మన ప్రాంతం నుంచి జాతీయవాద ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తులు మన వేదికపైకి రావడం, మన వేదికకు రావడం మన కాలనీ యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం అన్నగారు. అదేవిధంగా మాకు ఎడమైపునటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమంలో దాదాపు 90% సక్సెస్ అనేది వీరి ద్వారానే మేము సాధిస్తున్నామని చెప్పేసి మేము అనుకుంటున్నాము రమేష్ గారు. అదేవిధంగా విచ్చేసినటువంటి భక్తజన బృందం పెద్దలు నరసింహారెడ్డి గారు, మాణికరెడ్డి గారు, అదేవిధంగా రవిశెట్టి గారు, అదేవిధంగా మాసన్న గారు, శంకర్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, మరి నరసింహారెడ్డి గారు, రాఘవేంద్ర రెడ్డి గారు, మంగిలాల్ సార్ గారు, శివకుమార్ గారు, ఇంకా చాలామంది కమిటీ సభ్యులు, హరిలాల్ జిహెచ్ఎం గారు, గోపాల్ సార్ గారు, వీళ్ళందరూ కూడా కృషి చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడానికి వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే శ్రీనివాస్ శేఠ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం మరి మనం ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే చాలా విషయాలు మనము మన సంస్కృతి పరంగా ఎంతవరకు మన పిల్లల్లో మనం మన వారసత్వాన్ని అందిస్తున్నాము, ఏ విధంగా మన పిల్లల్లో మన ధర్మం వైపుకు అట్లాగే మన సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు పాటించే విధంగా ఎంతవరకు కృషి చేస్తున్నాం అనే విషయంలో మనం చాలా వెనుకబడిపోతున్నాం. కాబట్టి రకరకాల సమాజంలో దుర్మార్గాలు కావచ్చు, రకరకాల అసంగతులు కానీ ఏర్పడుతున్నాయి మన పైన అనేటువంటి విషయాలు అందరికీ తెలుసు. వీటన్నిటిపైన మనందరినీ ఒక ప్రేరణ ఇవ్వడానికి, మనందరినీ చైతన్యపరచడానికి విచ్చేసినటువంటి పెద్దలు భాస్కర్ యోగి గారు, వీరు ఎక్కువ టైం ఇస్తే వాళ్ళకి సముచితంగా ఉంటుందని అనుకుంటున్నాం. కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా వేదికపైకి సాధారణంగా వాళ్ళిస్తున్నాం. శ్రీవాణి గిరిజాచిరాయ దదతో వక్షో ముఖం కవీషు ఏ లోకానాం స్థితిమావహన్ చ విఘతాం స్త్రీపుంసయోగోన్మాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్తువై భూయాసు పురుషోత్తమాంబుజపవశ్రీకందరాశ్రేసే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మణికంఠ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అయ్యప్ప కాలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వినాయక నవరాత్రి కార్యక్రమంలో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాన్య మిత్రులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి శ్రీ జాక వెంకటేశ్వర గారు, అట్లానే పరిగిలో అనేక మంది యొక్క మనస్సుల్లో తలలోని నాలుకలాగా ఉంటూ ఎవరితోనైనా చాలా సులభంగా సరళంగా కలిసిపోయేటటువంటి ఆత్మీయులు పెద్దలు మాధవరెడ్డి గారు. అట్లానే ఈ కార్యక్రమంలో తన వంతు యోగదానాన్ని అందిస్తూ ఈ కార్యక్రమం యొక్క తోడ్పాటుకు విశేషంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలు రమేష్ గారు మరియు కాలనీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు, మాతృమూర్తులు, చిన్నపిల్లలు అందరిలో ఉన్నటువంటి ఆ వినాయక స్వామికి నమస్కరిస్తూ, ఏ పిల్లలు నానా ఏ మాట్లాడదు, ఎవరు లేచి వాళ్ళు వినాయకుడికి సంబంధించిన శుక్లాంబర శ్లోకం ఆగకుండా చిన్నపిల్లలు చెప్తే
వాళ్ళకి ఉన్న 10 రూపాయలు వెంటనే ఇచ్చేస్తాం. ఎవరు లేదు చెప్తారు? చిన్నపిల్లలు ఎవరు చెప్తారు? శుక్లాంబరం నీకంటే చిన్నపిల్ల ఎవరు చూద్దాం. ఎవరు వస్తారమ్మా? ధనన చెప్తాన వాళ్ళ చేతులు లేపండి. వెరీ గుడ్. ఇంకా లేవనన్నా? వెరీ గుడ్. ఇంకా మీరు ఎవరు లేకపోతే తాతతో చెప్పిస్తాం అన్న. ఇక నన్ను వెరీ గుడ్. ఇంకెరన్న కదా అన్ని పేరు మీరు చెప్పు. పేరు చెప్పు. మీ నాన్న పేరు చెప్పు. మీ ఇంటి పేరు చెప్పారు. అమ్మ పేరు చెప్పారు. మీ తాత పేరు చెప్పారు. మీ నాన్నమ్మ పేరు చెప్పారు. విజయ నాయనమ్మ పేరు. విజయ నాన్నమ్మ పేరు. విజయ విజయ ఇప్పుడు ఏ శ్లోకం చెప్తావు? అందరు వినాలి చిన్నపిల్లలు మీకోసమే చెప్తాను. ఏ కూర్చోనన్నా? రే కూర్చో. ముక్కు కోసం మాట్లాడతా. నీ పేరేంటి? ఆద్య. ఆద్య ఆద్య అంటే నీకు ఎవరు పెట్టిన పేరు తెలియదు? అన్యాయం. ఎవరు పెట్టి నీకు తెలియదు? అమ్మ పెట్టిందా? ఆద్య అంటే ఏదో చెప్పలేదా? ఏంటి ఆద్య చెప్తా? ఆద్య అంటే మొదటిది. ఫస్ట్ ఫస్ట్ పర్సన్. వినాయకుడు ఎట్లయితే మొదట పూజ చేస్తాము అమ్మవారి పేర్లలో మొదటి పేరు ఆద్య. ఓకేనా? అర్థం తెలిసిందో? ఎప్పుడైనా సరే నీకు ఎవరు చెప్పింది నీ పేరు అంటే నీకు నా పేరు చెప్పాలి. నువ్వు ఎప్పుడైనా సరే నీ పేరు కర్తగా ఎవరు చెప్పారంటే నీ పేరు ఎవరు పెట్టారు తెలుసా నీకు? వెళ్ళి అమ్మ నాన్న వాళ్ళు పెట్టిపోయారంట. నీ తాత పేరు చెప్పలేదు తెలుసు కానీ చెప్పకూడదు. మీ నాన్నమ్మ పేరు నీరజ. ఎవరు మీరు? మోమ్ల. పెద్ద మోమ్ల చిన్న మోమ్ల? నాన్న పేరు పేరు రంజిత్ రెడ్డి. ఏం చేస్తారు నాన్న? గురు బ్రహ్మ గురు విష్ణు గురు ఓమేశ్వర గురు సత్య పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పది రూపాయలు ఇస్తున్న శ్లోకం చెప్తావా? రోజు మంచిదాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చూసారా పిల్లల గురించి మనం మాట్లాడతాం. పిల్లలంతా సైలెంట్ అయిపోయారు. అమ్మలంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పటిదాకా అమ్మంతా సీరియస్ గా పెట్టి ఒక లీటర్ కిరోసిన్ తాగినట్టు ఆడపిల్లల్లో ఫంక్షన్లో ఇష్టాలు ఇప్పుడు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఇప్పటిదాకా సీరియస్ గా ఇప్పుడు మంచి సంతోషం అయిపోయాయి. అందరి ముఖాలను వెళ్ళిపోతున్నాయి. శశి అంటే ఎవరు? మన వినాయక చవితి రోజు ఏదైనా కొంచెం మాట్లాడచ్చు. మన వినాయక చవితి రోజు ఒకరిని చూడొద్దని చెప్పారు. ఎవరిని చూడొద్దని చెప్పారు? చందమా. చందమా మన పేరు ఏదో తెలుసు? శశి. శశి ఇప్పుడు చెప్పే శ్లోకం చెప్తాం.
నీ పేరేంటి? లాస్యా. అంటే ఏంటమ్మా? వెరీ గుడ్, హ్యాపీనెస్, సంతోషం. చెప్పు, సంతోషం ఏ శ్లోకం చెప్తావు? వెరీ గుడ్, చెప్పండి. మోపిల్లలు ఎవరు లేరన్నారు? చిన్న పిల్లలు అంతా ఆడుతున్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారా, జానీ జానీ ఎస్ బాబారా, ఓయ్ మోపిల్లలు ఎవరు రారా? రండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అమ్మ పేరు ఏం పేరండి? మధుర. మమ్మీ అంటు మౌనిక. నాన్న పేరు? వెంకటేశ్వరరావు. గుడ్, వెరీ గుడ్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సంతోషం. కనీసం పిల్లలందరికీ శుక్లాంబరం శ్లోకం చాలా మంది వస్తుంది మన పిల్లలకు. దానికి కారణం ఏంటంటే మన దేశంలో వినాయకుని పూజించేటటువంటి ఒక సాంప్రదాయంలో భాగంగా నాన్న వినాలి మీకోసమే. ఓయ్ వినాయకుని పూజించే సంప్రదాయంలో భాగంగా ఒక శ్లోకం చాలా ప్రసిద్ధంగా ఉంది. మీ అందరు కూడా వచ్చి ఉండాలి, పెద్దవాళ్ళకి చాలా మందికి రావు. చంకీల రైకదోడికి గోవధిని ఇవి తప్ప మనకి ఇంకోటి రావట్లేదు ఈ మధ్యలో. మరి మీ పిల్లలు ముద్దు ముద్దు నోర్లతోటి పాడుతూ ఉంటే మరి మీరు ఎంత సంతోషంగా ఉన్నారమ్మా. సరే, కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లలకు నేర్పవచ్చు, కొందరికి వీలుగా అంతా నేర్పలేకపోవచ్చు. వాళ్ళకి నేర్పాలంటే మొట్టమొదటి మీకు రావాలి, మనకు రావాలి. తల్లిదండ్రులకు ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో వాళ్ళ పిల్లలకి వస్తాయి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్న ఉపశాంతయే. దాని అర్థం తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడా, విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి వాడా, నాలుగు భుజాలు కలిగినటువంటి వాడా, శశివర్ణము కలిగినటువంటి వాడా, నిన్ను ధ్యానిస్తే ప్రసన్నమైనటువంటి నీ ముఖం కలిగిన నిన్ను ధ్యానిస్తే సర్వ విఘ్నోపశాంతయే, అన్ని విఘ్నాలను నివారించి మాకు ఆనందం కలగజేస్తావు అని దాని యొక్క అర్థం. అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన మొట్టమొదటి దేవుడు అయినటువంటి తొలి పూజ అందుకునేటటువంటి వినాయక స్వామి. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, ఏ నోము చేయాలన్నా ఆ పురోహితుడు చాలా చక్కగా చేయించాడు. ఇందాక మిమ్మల్ని అంటాడు అమ్మ గణపతిని చేయాలంటాడు, అనగానే పరిగెత్తుకుని ఎడిపోతారు.
వంట రూమ్ లో పరిగెత్తుకొని పోయి ఓ డబ్బాల పసుపు డబ్బా వండుకొని వచ్చేస్తారు. ఆయన తీసుకొని దాన్ని అరచేయిలో వేసుకొని లేదంటే ఒక తమలపాకు మీద వేసి కొంచెం నీళ్లు పోసి అస్మిన్ హరిద్రా బిల్లే గణపతి ఆవాహయామి ఆ పసుపు ముద్దను తమలపాకు పైన పెట్టి దీంట్లోకి గణపతిని పిలుస్తున్నాను అంటారు. ఇక్కడ మీరందరం మనం అందరం కూర్చుని ఉన్నాం. మనమంతా ప్రపంచంలోనే అతి గొప్ప ధర్మము, ప్రపంచంలోనే అన్ని ధర్మాలకు ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉండే ధర్మము హిందూ ధర్మానికి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే గణపతిని తయారు చేసి అక్కడ పెట్టేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకంతో లేదంటే ఘనానాం గణపతి హవామహే అని ఒక వేద మంత్రాన్ని చదివి గణపతిని అందులోకి ఆహ్వానం చేస్తారు. ఆ పసుపు ముద్దలోకి మీరు ఎట్లయితే ఆహ్వానం చేస్తారో ఈ వినాయక నవరాత్రుల్లో భాద్రపద శుద్ధ చవితి నాడు ఒక విగ్రహాన్ని కొనుక్కొని వచ్చి దాంట్లో కూడా ఆ గణపతి శక్తిని దాంట్లో ఆవాహన చేసి ఇక్కడ కూర్చోబెట్టి 9 రోజులు చక్కగా పూజలు చేసి భగవంతుడా ఓ వినాయక స్వామి మాకు చక్కని అనుగ్రహం కలిగించి మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి, మా ఉద్యోగాలు బాగుండాలి, మా అత్త గురించి మాత్రం నాకు తెలియదు అని అన్ని మొక్కులు మొక్కుకొని 9 రోజుల తర్వాత ఆయన తీసుకొని వెళ్ళి మళ్ళీ చెరువులో పడేసేటటువంటి ఒక సంప్రదాయం నిమజ్జనం అంటారు. నాన్న ఓయ్ మాట్లాడదు, వాళ్ళు ఫోన్ చూసుకుంటారు సైలెంట్ సరే ఓకే. మరి 9 రోజులు పూజలు చేసిన తర్వాత ఎందుకు నిమజ్జనం చేయాలి? వినాయక విగ్రహం ఎట్లా తయారవుతుంది? మట్టి నుంచి తయారవుతుంది. ఆ మట్టికి మొదలు ఆకారం ఉండదు, నిరాకార రూపంలో ఉంటుంది. దానికి ఏ రూపు లేదు, ఏ గుణము లేదు, ఏ రకమైనటువంటి కాంతి లేదు. అందులో నిరాకారమైన మట్టి నుంచి ఒక విగ్రహం తయారైంది. తయారైనటువంటి విగ్రహం మన మండపంలో వచ్చి కూర్చున్నది. అన్ని రకాల పూజలు ఇలా రెడ్డి గారు బ్రహ్మాండ రామకృష్ణ రెడ్డి గారు ఉమ్మన ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా పూజలు చేశారు. రేపు ఇంకోవారు చేస్తారు, నిన్నవారు చేశారు, మొన్నవారు చేశారు. 9 రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొని పోయి లక్నాపూర్ చర్యలో పడేస్తారు. పడేసినాక ఒక 3 రోజులు పోయి మీరు చూస్తే ఆ విగ్రహము ఏమీ లేకుండా మళ్ళీ మట్టి ఆకారాన్ని పొందుతారు. ఓ మానవుడా, నీవు కూడా ఎక్కడి నుంచి వచ్చినావో తెలియదు. నీ డేట్ ఆఫ్ బర్త్ 1983 ఆగస్ట్ 5వ తారీఖు 4వ తారీఖు నాడు వేడినావో నీకు తెలియదు. రేపు పొద్దుగాల 2065 డిసెంబర్ 4వ తారీఖు నాడు పోతావు. 5వ తారీఖు నుంచి నువ్వు ఎక్కడ పోతావో తెలియదు. ఈ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్లో నువ్వు రకరకాల సుఖాలు, భోగాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ప్లాట్లు, పక్కింటి పంచాయతీలు, ధరణి పాస్బుక్లు, ఆడ ప్లాట్లు పొందామా, ఈడ బంగారం పొందామా, కళ్యాణ్లో పొందామా, వెంకటరమణ జ్యువెలర్స్ల చిటీలు వేద్దామా, నెలలకు పైసలు కడదామా, ఇవన్నీ చేయాల్సిన పరంత ఎప్పుడంటే ఈ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్. అంటే నీ జీవితం కూడా శాశ్వతం కాదు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవ్వరు, ఓయ్, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు శాశ్వతం లేరు. ఈ శరీరాన్ని ఇక్కడ పెట్టుకొని జీవించే వాళ్ళు ఇందులో లేరు. ఇందులో ఎందుకు లేరు? ప్రపంచంలో కర్మ లేనటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక్కరికే కర్మ లేదు, అందరు దేవుళ్ళకి కర్మ ఉంది. కానీ అంతేకాదు, ఆయనకున్న సమానత్వము, ఆయనకున్న ఈక్వాలిటీ ఇంకా ఏ దేవుడికి లేదు. ఆయన పేరు యమధర్మరాజు. ఆయన ఒక్కడికి మాత్రం ఎవరిని వదిలిపెట్టేటటువంటి పని లేదు. సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, 3 సార్లు ఎంపీటీసీగా 500 ఓట్లతో గెలిచిన, లేదా ఆయన మహేష్ బాబాయ్ అయినా, రమణ మహర్షి అయినా, శ్రీరామచంద్రుడైనా, శ్రీకృష్ణుడైనా, ఇంకోరైనా, ఈ కాలనీ ప్రెసిడెంట్ అయినా,
సెక్రటరీ అయినా ఈ ఊరు చైర్మన్ అయినా లేకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా ఎవరి మీద ఆయన కరుణ లేదు. ఆ కరుణ లేనటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే అందరు తీసుకొని పోతాడు అంతే ఆయన పని. అది ఆయన ఏం చేస్తారంటే మూడు నోటీసులు పంపిస్తారు మొదలు, మీరంతా జాగ్రత్త ఉండండి అని. ఏం నోటీసులు అవి? మొట్టమొదటి ప్రతి ఒక్కరికి పంపించే నోటీస్ ఏంటంటే వాళ్ళ వెంట్రుకలు తెలియజేస్తారు, ఈడ సైడ్లో చేస్తాడు ఫస్ట్. మనమే తక్కువలేమా, మన ఎన్నిక లేదా, 5 నిమిషాల్లో ఆరిపోయే ఎన్నిక లేదా, షాంపూతో కలిసి ఉన్న ఎన్నిక లేదా, దాన్ని ఉద్దేశించుకొని దాన్ని కవర్ చేస్తాం. మనం ఏమనుకుంటాం, ఇంకా నాకు నోటీస్ రాలేదు అని భ్రమల్లో బతికేస్తాం. ఇది అయిపోయినా కూడా వింటలేడు అని చెప్పి ఏం చేస్తాడు, 40 ఏళ్ళు దాటంగానే చత్వారం అంటారు, 40 ఏళ్ళ వయసు దాటగానే కళ్ళు కనిపించకుండా చేస్తాడు. కొంచెం కళ్ళు కనిపించకుండా చేస్తే రెండో నోటీస్కి ఏం చేస్తాం మనం వెంటనే? మనకు మెడివిజన్ ఉంది, సరోజిని దేవి కంటి ఆసుపత్రి ఉంది, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఉంది, ఇవన్నీ కాకుండా నేను మన పరిగి 5 హాస్పిటల్లే వచ్చింది. టెస్ట్ చేయించుకొని రకరకాల అద్దాలు వీలైతే వాటిని చాలా అందంగా ఉండే అద్దాలను అంటే పెట్టేసుకుంటాం. సో రెండవ నోటీస్ కూడా లెక్క పెట్టాం. ఇక మూడవ నోటీస్ ఇస్తాడు. మూడవ నోటీస్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా అందరి నోట్లో భగవంతుడు 32 పళ్ళే పెట్టింది. ఓడు కొట్లాడుతున్నాడు, అరే నేను వస్తున్నాడు దగ్గరకు వస్తే నేను 64 పండు రాలన్నాడు. ఆ పక్కన పెద్ద మనిషి లేచి వచ్చాడంటే ఉండేటివే 32 64 గంటల మీద భయ అంటే మీ అసలు కూడా మధ్య వస్తుందని తెలుసురా, నీది వాంది కలిపి లెక్క ఏమి నాన్న. ఎవరికైనా ప్రపంచంలో ఉండేది 32 పళ్ళు. దాంట్లోకి వెళ్ళి నువ్వు ఎంత కాల్గేట్ పేస్ట్ వాడినా, ఎంత కాల్గేట్ జెల్ వాడినా, ఎంత అజయ్ టూత్ బ్రష్ వాడినా, ఆ దవడకున్న పన్ను ఈ దవడ పన్నుకున్న పన్ను ఎప్పుడో నల్లి బొక్కలు చీకేటప్పుడు ఇరగొడతాడు. ఇరగొట్టి ఆ పన్ను లేకుండా చేస్తాడు. మూడో నోటీస్ ఇస్తాడు. ఇస్తే మనం ఎంత మంచోళం, వెళ్ళి డెంటల్ హాస్పిటల్ వికారాబాద్ సాయి డెంటల్ హాస్పిటల్కి పోయి మనకు కావాల్సిన పళ్ళను ఏ రకంగా కావాల్సిన వీలైతే పైసలు ఎక్కుంటే బంగారు పళ్ళను కూడా రట్టించుకుంటాం. ఇది అయిపోయింది. ఇంకా మూడు నోటీసులు వచ్చినా వీళ్ళు ఇంటలేరని చెప్పేసి రెండు అద్భుతమైనటువంటి ఇద్దరు గురువులను పంపిస్తారు. ఎవరి దగ్గరికైనా సరే ప్రపంచంలో నేను గురువు కాదు, ఆయన గురువు కాదు, ఎవరు గురువు కాదు, ఇద్దరు గురువులు ఉన్నారు. అందరిని చెప్పినట్టునే వినటాడు చేసే గురువులు. ఒకరి పేరు షుగర్, ఒకరి పేరు బీపీ. వీళ్ళిద్దరిని పంపిస్తారు వాళ్ళ ఇంటికి. ఆ రోజు నుంచి అయ్యప్ప కాల నుంచి మొదలు పెడితే రామరెడ్డి సాబ్ ఇంటి వరకు నడుస్తారు ఆయన వద్దన్నా కానీ అప్పటి వరకు 7 గంటల వరకు లేవనే లేవాడు. ఈ గురువులు ఇంట్లోకి వచ్చిపోయిన తర్వాత భార్య కూడా లేపుతాడు, నువ్వు కూడా వాకింగ్ చేస్తారా కష్టమైపోతుంది అని ఇద్దరు కలిసి వాకింగ్లు చేస్తారు, జాకింగ్లు చేస్తారు, చేత కాకుండా ఎక్సర్సైజ్ చేస్తారు, వ్యాయామాలు చేస్తారు. ఇప్పుడు 4వ నోటీస్ స్టార్ట్ అయిన తర్వాత దానికి మందులు వేసుకొని ఇక్కడ లేచి అక్కడ లేచి ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఇవన్నీ అయిపోయేటప్పుడు చూసుకుంటే ఇంకా ఫ్యాన్ తిరగదు, అది బేరింగ్ ఎప్పుడో పోయింది. దానికి ఒకటే తిరుగుతుంది అంతే, దాన్ని ఒకటి రిపేర్ పంపాలంటే ఇంకా వేరే మార్గమే లేదు. దాంతో జీవితం ఖతమైపోతుంది. భగవంతుడు అంటున్నాడు, ఒరే నాయన నీది చాలా చిన్న జీవితము, నువ్వు ఎన్ని పట్టు చీరలు బిరువాని నింపినా, ఎంత బంగారం నీ తల్లిగారింటికి వెళ్ళి భూమి అమ్మితే పైసలు అడిగి తెచ్చుకున్నా, దాన్ని తీసుకపోయి SBI అకౌంట్లో పెట్టినా, లేదు నువ్వు ఎన్ని ప్లాట్లు యాదరెడ్డి వెంచర్ల కొన్నా, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని JCBలు ఉన్నా, ఎన్ని డాక్టర్లు ఉన్నా, ఎన్ని భూములు ఉన్నా, నువ్వు తప్పకుండా ఎన్నడో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టి పిలిపించుకోవాలి. కానీ మనం ఎప్పుడన్నా అట్లా ఆలోచిస్తామా? ఎప్పుడూ ఆలోచించాం. మనం అట్లా ఆలోచించాం కాబట్టి ఆదిశంకరుడు అనే ఒక మహానుభావుడు అంటూ ఉన్నాడు. 80 ఏళ్ళ వయసు వచ్చిన ఆయన ఒక ఆయన అరుగు మీద కూర్చొని ఆయన ఏవో పాఠాలు చదువుకుంటున్నాడట.
చదువుతుంటే శంకరుడు 30 ఏళ్ళ పిల్లవాడు నడుచుకుంటూ పోతున్నాడంట మధ్యలోకి. ఈ 80 ఏళ్ళ ఆయన ఏవో ఇష్టం వచ్చిన తిక్కతిక్క పనులు చేస్తున్నాడని, అయ్యా ఓ పెద్ద ఆయన నీవెందుకయ్యా నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, నహి నహి రక్షతి డుక్కుం కరణే, నిన్ను రక్షించాలంటే నువ్వు చేసేటటువంటి ఆ పఠనం వల్ల నీకు రక్షణ దొరకదు, నువ్వు రక్షింపబడాలంటే నువ్వేం చేయాలి, గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే, ఓ మూఢుడా నువ్వు గోవిందుని భజించు, నువ్వు ఆ పరమాత్మను స్మరించు, పరమాత్మను ఎవడైతే స్మరిస్తాడో అప్పుడు నువ్వు తరిస్తావు. ఎందుకోసం పరమాత్మను స్మరించాలి? నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవడం అందరు ఇక్కడ ఉన్నటువంటి వారు. ఈ నాలుగు విషయాలు నీకు నాకు ఈ దేశ ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ఆ బయట రోడ్డు మీద పడుకున్నటువంటి కుక్కకు మన ఇంట్లో ఉండేటటువంటి చీమకు ఆ జంతు ప్రదర్శనశాలలో ఉండేటటువంటి ఏనుగుకు అడవిలో ఉండేటటువంటి చిరుతపులికి అన్నిటికి సమానమైనటువంటి నాలుగు ఉన్నాయి గుర్తుపెట్టుకో. ఆహార నిద్ర భయమైతునంచ, ఆహారము నిద్ర భయము మైథునము సమానమేకం పసిభిర్ నరాని. ఆహారం నీకు ఆకలి అవుతుంది ఇంకొక అర్ధ గంట అయితే ఇక్కడ భోజనం పెట్టకపోతే ఇంటికి పోయి వండుకోరని తింటాం మనం. 9:30 అయితే అందరికి ఆకలి అవుతుంది, నీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, ఆ చీమకు ఆకలి అవుతుంది. చీమ ఎంత ఎంత సరుకు వేసుకొని పోతుందో చూసిందేమన్నా, ఏనుగు ఎట్లా తీసుకొని పోతుందో భోజనాన్ని, పులి దాని దాకలైనప్పుడు వేటాడి తింటది, అన్ని పశు పక్షాలు చిన్న పిట్ట కూడా దాని పిల్లల కోసం తీసుకొని పోతుంది, చిన్న పిట్ట దాని పిల్లల కోసం 2 ఒడ్ల గింజలు బియ్యపు గింజలు అయినా దొరికితే వాటిని ఎత్తుకొని పోయి ఆ పిల్ల యొక్క నోట్లో పడేస్తుంది. నువ్వు నీ బిడ్డకి ఎట్లయితే చెంచలు తీసుకొని నా బుజ్జిగాడవే నా కన్నవే నా సాన్వివే నా డింగువే నా డాంగువే అని దాన్ని పిల్ల తినిపిస్తున్నావు, నీలాగానే ఆ పిట్ట కూడా దాని బిడ్డకు తినిపిస్తుంది. కాబట్టి ఆకలి అనేటటువంటిది ఆ పిట్టకు నీకు ఏనుగుకు కుక్కకు అన్నిటికీ సమానం. నిద్ర 10 తర్వాత నిద్ర అందరికీ సమానమే, నువ్వు పడుకుంటా కుక్క పిల్ల పడుకుంటా నేను పడుకుంటా ఏనుగు పడుకుంటా పులి పడుకుంటా సింహం పడుకుంటా అందరూ పడుకుంటా. ఆహారము నిద్ర 2 అయిపోయినాయి. 3వది భయం. ఈ ప్రపంచంలో భయం లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒక చిన్న పిల్లవాడు ఉంటే వాళ్ళ టీచర్కి భయపడతాడు, ఆ టీచర్ వాళ్ళ హెడ్ మాస్టర్కి భయపడతాడు, ఆ హెడ్ మాస్టర్ డిఓకి భయపడతాడు, ఓ సర్పంచ్ ఉంటే ఊళ్ళో ఓటర్లకు భయపడతాడు, లేదంటే ఆయన ఊళ్ళో ఎవరికి భయపడదు కానీ ఇంట్లో భార్యకు భయపడతాడు. భయం లేనివాడు ప్రపంచంలో ఎవడు లేడు కదా. అట్లనే మనలాగానే ఓ కుక్క భయపడుతుంది, ఓ జింక భయపడుతుంది. పులిని చూస్తే జింకకు భయం, జింకను చూస్తే కుందేలుకు భయం, కుందేలు చూస్తే కప్పకు భయం. సృష్టిలో అన్ని జీవులకు భయం ఉంది. కాబట్టి మనిషికి ఎట్లా భయం ఉందో పిట్టలకు కుక్కలకు నక్కలకు అన్ని జీవులకు భయం. 3 అయిపోయాయి. 4వది మైత్రం అంటే సంతానం. పిల్లలు కనడం మనం మాత్రమే కంటున్నాం అని అనుకోకండి. దయచేసి నాకు మాత్రమే కొడుకు ఉండి, నాకు మాత్రమే బిడ్డ ఉండింది, నేను మాత్రమే ఫస్ట్ బర్త్డే చేస్తున్నా, నేను మాత్రమే పుట్టు పంచాల ప్రోగ్రామ్ చేస్తున్నా, నేను మాత్రమే పలానా చేసినా, మా వాళ్ళు తీసుకుపోయి ఆ స్కూల్ లేచినా, మా బిడ్డను తీసుకుపోయి ఈ హాస్టల్ లేచినా, నీకు మాత్రమే నాకు మాత్రమే కాదు. సంతానం అనేది సృష్టిలో ఉండేటటువంటి చీమ కూడా పిల్లలు తీస్తారు, దోమ కూడా పిల్లలు తీస్తారు. దోమ ఇవాళ పుడుతుంది, రేపు పొద్దుగాల బర్త్డే చేసుకుంటుంది, రేపు మధ్యాహ్నం పెళ్లి చేసుకుంటుంది, రేపు సాయంత్రం ఇల్లు కడుతుంది, ఎల్లుడు పొద్దుగా చచ్చిపోతుంది. దాని లైఫ్ టైం అంతే. చీమ ఇవాళ పుడుతుంది, 3-4 రోజులు చచ్చిపోతుంది. కుందేలు 1 రోజు, కుక్క 1 రోజు, పావురాలు చిలుకలు పిచ్చుకలు అన్ని జీవులు పిల్లలు తీసుకున్నాయి, మనం మాత్రమే కారణం లేదు. కాబట్టి ఈ 4 పశువులకు మనుషులకు సమానంగా ఉన్నాయి. పశుపక్షాల కింద కూడా మనకు అంతే ఉన్నాయి. అందుకే ఆయన అన్నాడు, కేవలం ఈ 4 పనులు చేయడానికైతే నువ్వు మానవ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేదు,
ఆ కుక్కలాగను ఆ పక్షిలాగను ఆ పందిలాగను ఆ ఏ జంతువులాగైనా సరే పుడితే సరిపోతుంది. కానీ మనకు మాత్రమే ఏమిచ్చాడు? వివేకం, జ్ఞానం ఇచ్చాడు. భగవంతుడు నీకు మంచి శరీరం ఇచ్చాడు. నువ్వు తరించడానికి ఒక ఉపాధి ఇచ్చాడు. నీకు ఉపాధి అంటే శరీరం. మానవుడు మాత్రమే జ్ఞానం ఏదో తెలుసుకోగలుగుతాడు. సార్ మాకే తెలుస్తుంది సార్ జ్ఞానం, చాలా పెద్ద పెద్దలు తప్ప మాకు అలాంటివి తెలియదు అంటారు. సీరియల్ తెలుస్తున్నాయి. ఎట్లాంటి విలన్లను తయారు చేసిన ఆడవాళ్ళని మన సీరియల్ తీసేవారంటే, ఒక ఆమె కొన్నింట్లో అనుకుంటుంది సాయంత్రం పాట ఆరాలు వెనుక నుంచి, ఒక ఆమె కొమ్ము ఇలా అనుకుంటూ పోతుంది ఆ సీరియల్లో. ఆమె నెంబర్ వన్ కూడా నెంబర్ టూ కూడా లేదు అని నేర్పిస్తున్నారని నేర్చుకుంటున్నాం. కానీ ఈ మార్పు మాకు సాధ్యం కాదంటారు చాలా మంది. ఎందుకు కాదో చెప్తాను మీకు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పెళ్లి పిల్లగానికి సంబంధం చూద్దామని పెళ్లి పిల్లగాడు అమ్మాయిని చూడడానికి పోయాడు. అమ్మాయిని చూడడానికి పోయిన తర్వాత అమ్మాయి బలి నచ్చింది వాళ్ళు. చాలా సూపర్ ఉంది అమ్మాయి, ఒప్పుకుంటున్నాం అంటే తండ్రి అన్నాడు, సార్ కట్నం 15 లక్షలు, ఒక ప్లాట్, ఈమెకు 20 తులాల బంగారు, అన్నీ అయిపోయినాయి. భోజనాలు వండుతున్నారు అవతల పక్క, వండుతున్న వెంబడే తినేద్దామని అనుకునేటప్పుడు తండ్రి పిల్ల తండ్రి లేచి ఒక మాట, చూడండి మీకు ఒక సత్యం చెప్పాలి, నేను ఇప్పటి వరకు చెప్పలేదు, మీరేమనుకోవద్దు, ఈ అమ్మాయి మీకు పెళ్లి చేసి ఇవ్వడం నిజమే, ఈ అమ్మాయికి మేము మాట్లాడినట్టు 10 తులాల 20 తులాల బంగారు ఇవ్వడం నిజమే, ప్లాట్ ఇవ్వడం నిజమే, పైసలు ఇవ్వడం నిజమే, బ్రహ్మాండ గారి పెళ్లి చేయడం నిజమే. కానీ అమ్మాయికి సంబంధించి ఒక సీక్రెట్ మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను, తర్వాత తెలిస్తే మీరు నన్ను ఏమైనా అంటారు కాబట్టి ముందే చెప్తున్నాను. అంటే అందరు అప్పటి వరకు సంతోషంగా ఉన్న వాళ్ళంతా ఒక నిమిషం ఇట్లా మౌనంగా అయిపోయి, ఏం జరిగిందబ్బా, ఏం చెప్తారు అబ్బాయి అని నోరు తెరిచి చూస్తున్నాను.